అందరికి ఈరోజు మనం ఈ వీడియోలో రెండవ పిచికారి ఏం చేసుకోవాలి, రెండవ దఫా ఎరువులు ఏం వేసుకోవాలి, దాంతోపాటు దఫా ఎరువులతో పాటు ఎలాంటి ఎరువులు వేసుకున్నట్లయితే మనకు పంట అనేది వేపుగా వస్తుంది, సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ మొత్తంలో వస్తాయి, అలాగే మనకు మెగ్నీషియం లోపం వల్ల అక్కడక్కడ మొక్కలు అనేది ఎర్రగా అవుతూ ఉంటాయి, దానిని మనం ఎలా నివారించుకోవాలి అనేది ఉంటుంది. మొదటి దఫా ఎరువులలో రెండవ దఫా ఎరువులలో మనం ఎలాంటి ఎరువులు కలుపుకున్నట్లయితే మనకు పంట అనేది దిగుబడి అనేది పెరగడం అయితే జరుగుతుందో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో కొద్దిగా లెంత్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి. చూడండి రైతులారా, మనకు గత రెండు మూడు రోజుల నుంచి ఏమవుతుందంటే భారీగా వర్షాలు అయితే పడతా ఉన్నాయి, అంటే వర్షాలు ఎక్కువ మొత్తంలో పడి అక్కడ పోతుండలేదు, కంటిన్యూగా ముసురు అనేవి పడతా ఉంటుంది, ఇట్లా చినుకు చిరుజాలు పడతానే ఉన్నవి, అవి కంటిన్యూగా పొద్దు నుంచి సాయంత్రం వరకు నైట్ మొత్తం కూడా అలాగే పడుతున్నది. కాబట్టి ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే సూర్యుడు అయితే బయటికి రాడు, అప్పుడు అనేది మొక్కలు అనేది చాలా మనకు ఏమవుతారు అంటే డెవలప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, న్యూట్రిషన్స్ అందక కాబట్టి మొక్కలు అనేవి గిడిసబారిపోతూ ఉంటాయి. చాలామంది రైతులు మొదటి దఫా ఎరువు వేశారు, కొంతమంది మొదటి దఫా ఎరువు వేసిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి, రెండవ దఫా ఎరువులు వేసినప్పుడు జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా వచ్చేసి చెట్ల మొక్కల మధ్యలో ఉన్న కలుపు అనేది నివారించుకోండి. ఖచ్చితంగా కలుపు నివారించుకుంటేనే మనము రెండవ దఫా వేసినట్లు మళ్ళీ 10-15 రోజుల వరకు దాంట్లో ఎలాంటి మనము చర్యలు చేయకుండా కూడా ఎలాంటి పనులు చేయకుండా కూడా మొక్క అనేది గ్రోత్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి రెండవ దఫా ఎరువులు వేసే రైతులు మాత్రం ఖచ్చితంగా కలుపు నివారించుకోండి. నివారించుకున్న తర్వాత ఇప్పుడు ఏం మందులు వేయాలంటే, ఎందుకంటే మనకి ఇంకా వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పడం అయితే జరుగుతుంది, కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో ముసురు పట్టే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఒక కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుంది. మొదటి దఫలో మీరు ఎలాంటి ఎరువులు వేసుకున్నారు, డిఏపి వేసుకున్నారా, లేదంటే 20 ఉన్న 13 వేసుకున్నారా, లేదంటే 28 వేసుకున్నారా, అది మీ ఇష్టం. కానీ ఇప్పుడు ఎందుకంటే వర్షాలు పడుతున్న సమయంలో మాత్రం దాంట్లో సల్ఫర్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోండి, అంతే అది సల్ఫర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు హీట్ అనేది రావడం వల్ల కొద్దిగా గ్రోతింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది, మొక్క అనేది స్ట్రాంగ్గా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నేను రెండు దఫాల ఎరువులు ఏమని చెప్తున్నానంటే, వెనక్కి వచ్చేసి చూడండి 20-20-13 మనకు 3 సంచులకు ఒకటి, ఎందుకంటే ఇప్పుడు తేమ ఎక్కువ అంతలో ఉంది కాబట్టి యూరియా కలుపుతారా కలపరా అది మీ ఇష్టము, నాకైతే కొద్దిగా 23 సంచులకు ఒక సంచి లేదంటే 4 సంచులకు ఒకటి, ఎందుకంటే తేమ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎరువులు వేసినప్పుడు మాత్రమే ఎందుకంటే తేమ ఉండడం వల్ల తీసుకోవడం వల్ల మొక్కకు కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం చనిపోయే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి 3 సంచులకు ఒకటి లేదంటే 4 సంచులకు ఒకటి యూరియా కలుపుకోండి. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, చెట్టులు మొక్కలు పెద్దగా ఉండే కదా అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే మొక్క మనకు వేరు దగ్గర వేస్తూ ఉంటారు రైతులకు, ఒకటే 10-10 సార్లు చెప్తున్నాను చూడండి, ఏరు దగ్గర మాత్రం వేసుకోకండి, ఆ బుడం దగ్గర మనకు మొక్క పొదల నుంచి ఒక 4 ఇరిచి వేసుకోండి, అది వేరు అనేది పెద్ద మొత్తంలో భూమి మొత్తం పాకిపోయింటుంది కాబట్టి అది మీరు ఎక్కడ వేసుకున్నా తీసుకుంటుంది, రైతులు ఒకటి గుర్తుపెట్టుకోండి. మన మొక్క ఇరిచిపెట్టి ఒక 4 ఇంచుల దూరంలో వేయండి, మీకు ఎలాంటి నష్టం ఉండదు, లేట్గా తీసుకున్నా పర్లేదు, మొక్క అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మొక్కల అంచునకు మాత్రం వేయకండి, ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి, తేమ ఎక్కువ ఉంది కాబట్టి చనిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, పెద్ద ఎంత మనకు పూత దశలో ఉన్న మొక్క కూడా చనిపోతుంది, రైతులు ఇది ఒకటేసారి గుర్తుపెట్టుకోండి. ఈ 20-13 యూరియాతో పాటు మీరు ఖచ్చితంగా కలపవలసింది ఏంటంటే మెగ్నీషియం, ఎందుకంటే ఇప్పుడు పూత దశలో వస్తుంది కాబట్టి దానిలో మెగ్నీషియం లోపం ఖచ్చితంగా వస్తుంది, దాన్ని మనము ముందు నుంచే దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మనం పైన పిచికారి చేసినప్పటికీ కూడా అది కంట్రోల్కి రాదు మెగ్నీషియం లోపం అనేది, కాబట్టి మనకు మార్కెట్లో దొరుకుతుంది 600-700 మధ్యలో దొరుకుతుంది, ఓన్లీ మెగ్నీషియం అని ఉంటుంది, అది 25 kg నుంచి 50 kg 25 kg బ్యాగ్ కూడా ఉంటుంది, దాన్ని తీసుకొని మీరు ఎకరాకు ఒకటి చొప్పున కలుపుకోండి, మీరు వేసే ఎరువులలో కలుపుకొని దాని మెగ్నీషియాన్ని వేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే మెయిన్గా వచ్చేసి ఈ ఇసుక నీళ్ళ వాళ్ళు అలాగే ఎర్ర నీళ్ళ వాళ్ళు అలాగే నల్లరేగడి నీళ్ళ వాళ్ళు కూడా వేసుకోవాల్సి అవుతుంది, నల్లరేగడి నీళ్ళ వాళ్ళు మెయిన్గా వచ్చేసి కొద్ది యూరియా శాతాన్ని యూరియా ఖచ్చితంగా వేసుకోండి నల్లరేగడి వాళ్ళు. ఇంకొకటి మెగ్నీషియం అనేది వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు మెగ్నీషియం లోపం తగ్గుతుంది కాబట్టి అలాగే పూత సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మెగ్నీషియం అందియాల్సి అయితే ఉంటుంది, ఎకరాకు 25 kg చొప్పున మెగ్నీషియం వేసుకోండి. దాంతోపాటు మీరు చేయాల్సిన పని ఏంటంటే మొదటి పిచికారి చేసుకున్నాడు కదా మనకు, ఈ వీడియోలో ఏంటంటే మనకు మీకు చెప్పేది ఏంటంటే రెండవ పిచికారి మనకు రెండవ దఫా ఎరువులు అయిపోయినవి, రెండవ పిచికారి ఏంటంటే మీకు నేను చెప్పేదంటే మనకు పోయిన ఇక్కడ వీడియో కూడా లింక్ ఇస్తాను చూడండి, మనం మందు పరిచయం చేసాం కదా పోయిన సంవత్సరం నుంచి ఈ ఆల్క్లియర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది, ఈ యొక్క ఆల్క్లియర్ని ఎకరాకు 250 ml చొప్పున మీరు పిచికారి చేసినట్లయితే దీనికి ఆల్క్లియర్కి ఏమేమి పోతున్నామంటే పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక,
నల్లి అలాగే గ్రోతింగ్ వస్తుంది, సైర్ బంచ్ వస్తాయి మనకు. ఎందుకంటే ఇది పూత సమయంలో ఇప్పుడే పెంచాలి మొక్కను, తర్వాత ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు తేమ ఉన్నప్పుడు సరైన సమయంలో ఇది పిచికారి చేసే సమయం కాబట్టి మొక్క ఎప్పుడైతే ఎంత పెరుగుతుందో మనకు తర్వాత గ్రోతింగ్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మళ్ళీ 70 రోజుల 80 రోజుల తర్వాత ఏమవుతుందంటే మనకు గ్రోతింగ్ రాదు, అక్కడక్కడే కాయలు కాస్తే మొక్క అనేది గిడిసబడిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది సరైన సమయము. ఈ సమయంలో మీరు ఈ ఆల్కేన్ని పిచికారి చేసుకోండి, మంచిగా గ్రోత్ వస్తుంది, మీకు ఖాత అనే పూత అనేది కూడా ఎక్కువ ముద్దలు రావడం అయితే జరుగుతుంది. ఈ ఆల్ క్లియర్తో పాటు మీరు ఏదైనా 3019 కానీ ఏదైనా న్యూట్రిషన్ కలుపుకోండి. నా సజెషన్ ఏంటంటే మీకు ఇక్కడ వీడియో చూపిస్తున్న అనానా గోల్డ్, ఈ అనానా గోల్డ్ కూడా మనకు రాత్రి మన వాట్సాప్ గ్రూప్లో మీకు చెప్పడం అయితే జరిగింది. అనానా గోల్డ్ అనేది మీకు ఎకరాకు వచ్చేసి 300 రూపాయల ఖర్చు అవుతుంది ఒక ప్యాకెట్ వచ్చేసి. ఇది మీకు దీంట్లో మీరు ఆల్ క్లియర్ వాడతారా లేదంటే అది తర్వాత విషయం, నేనైతే ఆల్ క్లియర్ అయితే చెప్తున్నాను. ఆల్ క్లియర్ వాడని వాళ్ళు లేదంటే మేము అష్టం వచ్చిన మందు కొట్టుకుంటామన్నా సరే అన్న వాళ్ళు మాత్రం ఏ మందైనా కొట్టుకోండి, మీరు అనన్న గోల్డ్ అనే కలుపుకోండి. దీంట్లో చాలా రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు పూత ఉన్న పూతనే నిలబెట్టుకోవాలి మనకు, తర్వాత వర్షాలు మంచిగా పడతాయి ఆ తర్వాత వస్తలే నెక్స్ట్ పూత నిలబడతానికి లేదు. వచ్చిన ఫస్ట్ ప్రతి పూతను మీరు పండుగ కాయగా మార్చాలి కంపల్సరీ, లేదంటే తర్వాత వర్షాలు వస్తాయా ఎక్కువ మొత్తంలో వస్తాయా లేదంటే వర్షాలు మరొక నెలలో గ్యాప్ ఇస్తాయా ఇవ్వడానికి తెలియదు. అందుకోసమే ఉన్న పూతని మంచి ఫస్ట్ నుంచే కాపాడుకోండి, ఫస్ట్ కాయలే, ఎందుకంటే ఇది వెయిట్ బాగా వస్తూ ఉంటుంది, కింద కాప అనేది వెయిట్ బాగా వస్తూ ఉంటుంది కాబట్టి రైతులు గుర్తుపెట్టుకోండి. ఈ అనానా గోల్డ్ అనేది ఒక ఎకరాకు వచ్చేసి మీరు ఒక్కొక్క ప్యాకెట్ వాడినట్లయితే మీకు మంచిగా కాతాపూత వస్తుంది, గ్రోతింగ్ కూడా వస్తుంది, ఆకు అనేది నల్లగా ఉంటుంది, ఎలాంటి న్యూట్రిషన్ లోపం ఉండదు. మీరు ఏమందన్నా కొట్టండి, కెమికల్ కొడతారా ఆర్గానిక్ కొడతారా లేదంటే నూనె మందులు కొడతారా ఏమన్నా మందులు కొట్టండి, దాంట్లో ఈ అనానా గోల్డ్ అని మీరు కలుపుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ అనానా గోల్డ్ కానీ ఈ ఆల్ క్లియర్ కానీ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కూడా ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే కింద కామెంట్లో లింక్ ఇస్తాను, దాన్ని పిన్ చేసి పెడతాను, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి. మీకు ఏదైనా పత్తి పంటలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చెప్పండి, దానికి నాకు తెలిసిన మీకు సలహాలు ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.